టాలీవుడ్ లెక్కలు మారుతున్నాయి ఒకప్పుడు సినిమా షూటింగ్ సగమయ్యాకను లేకపోతే చివరికి వచ్చాకను ప్రమోషను విడుదల తేదీ గురించి చర్చలు ప్రారంభించేవాళ్ళు కానీ ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా మ్యాన్ ఈ ట్రెండ్ను మార్చేసింది సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడే విడుదల తేదీ ఏ సీజన్లో రిలీజ్ చేస్తే బడ్జెట్ వర్కౌట్ అవుతుంది ఇలాంటి అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి ఎందుకంటే ఒక సినిమా పాన్ ఇండియా రిలీజ్కు సెట్ అయ్యే డేట్ను పట్టుకోవడం అంత సులభం కాదు ఆ సమయానికి ఇతర భాషల్లోని పెద్ద సినిమాలతో పోటీ పడకూడదు ఈ విషయంలో క్లారిటీ ఉండటానికి చాలా సినిమాలు ముందుగానే విడుదల తేదీని ప్రకటించి క్లాష్ రాకుండా చేయటానికి కచ్చీఫ్లు వేస్తున్నాయి ఇప్పుడు టాలీవుడ్ మరింత అడ్వాన్స్ అయింది రెండు వేల ఇరవై మూడు వేసవి కాదు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థం కూడా పెద్ద సినిమాలతో ఫుల్ అయింది ప్రస్తుతం అనుకున్న లెక్కల ప్రకారం జరిగితే వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో ప్రస్తుతం తెలుగులో ఉన్న ఆరుగురు స్టార్ హీరోల నుంచి కనీసం నాలుగు లేదా ఐదు సినిమాలు విడుదల కావచ్చు వీటన్నిటి బడ్జెట్ కనీసం రెండు వందల కోట్ల రూపాయలపైనే ఉంటుంది ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం ఎన్టీఆర్ థర్టీ రెండు వేల ఇరవై నాలుగులో మొదటిగా ఖర్చు డేట్ ఫిక్స్ చేసుకుంది ఈ సినిమానే ఇంకా కనీసం షూటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు కానీ రెండు ఏప్రిల్ ఐదో తేదీన విడుదల చేయనున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు ఆచార్య విడుదల అయినప్పటి నుంచి ఈ సినిమా కథ చర్చలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉన్నాయి ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని ఇటీవలే అప్డేట్ ఇచ్చారు అంటే ఏడు నెలల ప్రీ ప్రొడక్షన్ పదమూడు నెలల పాటు మేకింగ్ పోస్ట్ ప్రొడక్షన్ జరగనున్నాయన్నమాట ఎన్టీఆర్ కెరీర్ లో ఇంత టైం ట్రిపుల్ ఆరుకి మినహా ఈ సినిమాకు ఇవ్వలేదు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు మ్యూజికల్ సెన్సేషనల్ అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు తన కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ సినిమాకు అనిరుద్ తీసుకుంటున్నట్టు సమాచారం రామ్ చరణ్ శంకర్ల సినిమా ఆర్సి ఫిఫ్టీన్ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు ప్రథమార్థంలోనే విడుదల కావాల్సింది కానీ కోలీవుడ్లో విక్రమ్ సినిమా సూపర్ హిట్ కావటం ఈ సినిమాకి అడ్డుపుల్ల వేసింది దానికి దీనికి ఏంటి సంబంధం అంటారా రామ్ చరణ్ సినిమా కంటే ముందు శంకర్ భారతీయుడు టూకి అయ్యాడు అప్పుడు కమల్ హాసన్ మార్కెట్లో డౌన్ అవడంతో ఈ సినిమాకు లైకా నూట ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించింది సగం సినిమా కూడా పూర్తి కాకముందే శంకర్ ఆ బడ్జెట్ మొత్తాన్ని ఖర్చు చేయడంతో అప్పటికీ మార్కెట్ లేని పై మరింత ఇన్వెస్ట్ చేయడానికి లైకా ముందుకు రాలేదు దీంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది శంకర్ కూడా రామ్ చరణ్తో సినిమా ప్రారంభించి ఆ సినిమాలో బిజీ అయ్యారు కానీ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా వసూలను సాధించడంతో కమల్పై భారీ బడ్జెట్ వర్కౌట్ అవుతుందని లైకాకు నమ్మకం వచ్చింది దీనికి తోడు వారికి తమిళనాట ప్రభుత్వ సపోర్టు కూడా దొరికింది ప్రస్తుతం మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ తన రెడ్ జాయింట్ బ్యానర్ను కూడా భారతీయుడు టూ నిర్మాణంలో భాగస్వామిని చేశాడు దీంతో శంకర్ మళ్లీ భారతీయుడు టూ పై వర్క్ చేయాల్సి వచ్చింది నెలలో భారతీయుడు టూ రామ్ చరణ్ సినిమాకు చెరో పన్నెండు రోజుల వర్క్ జరుగుతుందని నిర్మాత దిల్ రాజు చెప్పారు ఒకవేళ టూ దాని పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్ పనులు ఉండనే ఉంటాయి దీంతో రామ్ చరణ్ సినిమాకు శంకర్ ఎంత టైం ఇవ్వగలడో తెలియడం కాబట్టి ఈ సినిమాను రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి పురుష్ ప్రభాస్ మారుతి సినిమా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు భారతదేశంలో ఏ హీరో చేతిలోనూ లేవు గత దశాబ్ద కాలంలో చూసుకుంటే ఒకేసారి మూడు సినిమాలు సెట్స్ మీదున్న ఏకైక హీరో ప్రవాసేనేమో అన్ని సవ్యంగా జరుగుంటే ఆదిపురుష్ ఈ సంక్రాంతికి విడుదల కావాల్సింది కానీ టీజర్ బ్యాగ్ పైర్ విఎఫ్ఎక్స్ పై మళ్లీ వర్క్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది దీంతో రెండు వేల ఇరవై మూడు జూన్ పదహారవ తేదీకి ఆదిపురుష్ ను వాయిదా వేశారు కానీ సినిమా మొత్తానికి విఎఫ్ఎక్స్ మళ్ళీ చేయాలని దానికి చేతిలో ఉన్న ఆరు నెలల సమయం అస్సలు సరిపోదని తెలుస్తోంది మరో ఆరు నెలలు వాయిదా వేసి రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో ఆది పురుషుని తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారట ఒకవేళ ఆది సమయానికి వచ్చేసిన ప్రభాస్ మారుతీల సినిమా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి టార్గెట్ గా రెడీ అవుతోందని వార్తలు వస్తున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో ఈ రెండు సినిమాల్లో ఒకటి ఖచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది పుష్ప టూ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పుష్ప టూ ఒకటి దీంతో నిర్మాతలు ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనుకున్నవి అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికే పుష్ప టూ కూడా విడుదలై ఉండాలి కానీ స్క్రిప్ట్ ఆలస్యం కావటంతో ఇంతవరకు పూర్తి స్థాయిలో షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు పన్నీ కూడా ఈ సినిమాపై ఎంతో కేర్ తీసుకుంటున్నాడని సమాచారం హడావుడిగా వెళ్ళకూడదని ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటూ ఈ సినిమా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారట మన లెక్కల మాస్టారు సుకుమార్ మామూలుగానే పర్ఫెక్షనిస్ట్ ఇంకా ఇన్ని అంచనాలు ఉన్న ప్రాజెక్టును ఎలా చెప్పుతాడో చెప్పేదేముంది ఈ లెక్కన పుష్పటూ కూడా ఈ సంవత్సరం కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట ప్రాజెక్టుకే ఈ రోజుకు దేశంలో సెట్స్ పై ఉన్న అన్ని సినిమాల్లో ఖరీదైన సినిమా ఇదే దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది నాగస్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సెంబర్లో ఈ సినిమాను తీసుకురావాలన్నది నిర్మాతల ఆలోచన సరిగ్గా చెప్పాలంటే మే తొమ్మిదో తేదీ వైజయంతి మూవీస్కు ఎంతో అచ్చొచ్చిన తేదీ అశ్వినిదత్ నిర్మించిన జగదేక వీరుడు సుందరి మహానటి లాంటి మెమరబుల్ సినిమాలతో పాటు మహర్షి వంటి కమర్షియల్ హిట్లు కూడా అదే రోజున విడుదలయ్యాయి ఈ తేదీన ప్రాజెక్టుకేనో విడుదల చేయాలని తాను భావిస్తున్నట్టు అశ్వనీ దత్ ఈ మధ్య ఒక టీవీ షోలో తెలిపారు ఇప్పటికే అరవై ఐదు శాతం షూటింగ్ పూర్తయినట్టు సమాచారం ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఈ సినిమా కూడా రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలోనే విడుదల కానుంది ఈ రేసులో నుంచి కొన్ని సినిమాలు తప్పుకుని మరికొన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది మొత్తానికి రెండు వేల ఇరవై మూడులో ఎంత మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంటుందో తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం పెద్ద హీరోల సినిమాలు ఒక రేంజ్లో ఉండే అవకాశం ఉంది